జగనన్న విద్యా కానుక కార్యక్రమం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చే ప్రభుత్వమని, ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని, ఎన్ని పార్టీలు ఏకమైనా ఏమీ చేయలేవని, ప్రజలు గుర్తించిన ప్రభుత్వమే నిలుస్తాదని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే అజెండాతో ముందుకు నడిస్తే బాగుండేది కానీ ప్రజలు బాగుపడితే ఓర్చుకోలేని వ్యక్తిగా ఆయన ముందుకు కొనసాగుతున్నారని విమర్శించారు. అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు తాతుపూడి జాన్ ప్రసన్న, విజయకుమార్, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, కాజులూరు ఎంపీపీ మాతా భారతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందరాజు, మాజీ ఎంపీపీ పెట్ట శ్రీనివాస్, రామచంద్రపురం ఎంఈఓ ఎం శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవరు లేరు కదా అటువంటి జగనన్న చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాల్లో ఇవాళ ఈ పాఠశాల కాలేజీగా మారుతున్నటువంటి తరుణంలో నేను శాసనసభ్యుని. ఈ పాఠశాలలో రెండు మెచ్చం పైకి ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి బాలబాలిక ఇప్పుడు ఏదైతే మనం సరస్వతీ దేవి పూజ చేసాం అమ్మవారి అనుగ్రహం చేత వారందరూ కూడా మంచి ఉన్నత విద్యావంతులు అవ్వాలి. మనం ఒకటి మనం ఏం ఆలోచించాలంటే ఈ సహాయం ప్రభుత్వం నుంచి అందటం అనేటువంటి చిన్న విషయం కాదు. ఇటువంటి అందించినటువంటి ఈ సహాయాన్ని అందిపుచ్చుకొని ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ బాలబాలికల్ని మనస్ఫూర్తిగా ఆ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఉన్నటువంటి పాఠశాల మాణిక్యాంబ మనల్ని అందరినీ కూడా సరస్వతీదేవి రూపంలో దీవిస్తుంది. ఈ మన అప్పులు అయిపోయాయి, 7 లక్షలు అప్పులు ఉన్నాయంట ఒక్కొక్కడికి. అవి కట్టమంటాడు ఏమి చూడండి పొరపాటు. ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజావసరాలు తెలుసుకుని మనల్ని స్థిరంగా ఉంచడం కోసం మాట్లాడితే రోడ్లు ఎంత దారుణం అంటే నీకు జరిగే ఈ మంచిని అడ్డుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కలిసిపోతాయట. చంద్రబాబు నాయుడు బీజేపీయో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ముఖ్యమంత్రి అవుతానని తిరిగితే బాగుండు, నా ఎజెండా ఇదని చెప్తే బాగుండు. అభిప్రాయం లేదు. ఈ పేదవాడిని ఇట్టి పరిస్థితుల్లో ఎదగడానికి వీలే. నేను ఇలాగే ఉంచాలి. నువ్వు ఎప్పుడు అప్పుల్లో ఉండాలి, బాధల్లో ఉండాలి, ఆరోగ్య సమస్యల్లో ఉండాలి, నీ పిల్లలు చదువుకోకూడదు, ఈ పేదరికం అనేటువంటి శాపంలో నువ్వు ఉండాలనేటువంటి లక్ష్యం వాళ్ళదైతే ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎంత కష్టమైనా పేదవాడిని బాగు చేయటమే నా లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. భగవంతుడే చాలా కష్టపడ్డాడమ్మా ఒక పేదవాడిని బాగు చేయాలంటే. అటువంటి భగవంతుడిని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు మనకి ఇక్కడ. కానీ మీరందరూ దీవించాలి, ఆశీర్వదించాలి మీ పిల్లల ఎదుగుదల కోసం. ఎక్కడంటే నేను చెప్పడానికి చాలా టైం కావాలి, టైం సరిపోదు కనుక నీ పొట్టలో ఉన్న పిల్లవాడు మెదడు ఎదగదేమో అని భయంతో ఆయన ఓ రోజు చెప్పాడు నాకు, సంపూర్ణ ఆహార పోషణ వస్తుంది కదమ్మా, సంపూర్ణ ఆహార వాళ్ళ ఒక ఆత్మగౌరవం పెరగడం కోసం మేము కూడా ఇవి పక్క పిల్లలు చేస్తూ కామన్ గా పొలిటీషియన్ పిల్లలు పై పెద్ద పెద్ద కాన్వెంట్లో చదువుతూ ఉంటారు. కానీ ఇక్కడ చదివిస్తున్న రాజలక్ష్మి గారిని కూడా బెస్ట్ విషెస్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జగనన్న విద్యా కానుకను ధరించినటువంటి మన చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల గారు మీ చప్పట్లతో